బ్రేకింగ్ లో చూస్తున్నాం తెలంగాణ ఏపీ కేడర్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమను తెలంగాణకు కేటాయించాలన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రుణాల్ రోజ్, సమరపాలి, వాణి ప్రసాద్, మల్లెల ప్రశాంతితో పాటు ఐపీఎస్ అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే వారి అభ్యర్థనను కొట్టిపారేసిన కేంద్రం వాళ్లందరినీ తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలని తాజాగా ఆదేశించింది. ఈ మేరకు వారిని తెలంగాణ నుంచి రిలీవ్ చేసిన డీఓపీటీ ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అలాగే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, అనంతరాము, సృజన, శివశంకర్, లోతేట్లను సైతం రిలీవ్ చేస్తూ డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో అధికారులను ఏపీ తెలంగాణ కేంద్రం సర్దుబాటు చేసింది. అయితే వారిలో కొందరు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివిధ కారణాలను చూపిస్తూ తమను తెలంగాణ కేడర్కు మార్చాలని కోరారు. ఇదే విషయంపై గతంలో క్యాట్ను కూడా ఆశ్రయించారు. వారి అభ్యర్థనను అంగీకరించిన క్యాట్ వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత మార్చి నెలలో దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు అభ్యర్థనలను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రకారం అభ్యంతరాల పరిశీలనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి దీపక్ను నియమించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం అధికారుల అభ్యర్థనలను తోసిపుచ్చుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.